वेलकम बैक ఒక ఉత్తరాఖండ్ విషయంలోనే కాదు గడచిన ఏడాదిగా చాలా అంశాల్లో బీజేపీ అత్యుత్సాహం చూపిస్తోందా అవసరం లేకపోయినా అన్నిట్లోను వేలు పెడుతోందా కమలనాథులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇప్పటివరకు వచ్చిన వ్యతిరేకతంతా మోడీ వేడిలో కరిగిపోయినా ఇప్పుడు ఉత్తరాఖండ్ విషయంలో చేసిన తప్పిదం బీజేపీని ఎలా ఇబ్బంది పెట్టబోతోంది కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటే పరిపాలన సవ్యంగా సాగిపోతుంది కానీ రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయాలని చూసినా కేంద్రం మాటను రాష్ట్రాలు ధిక్కరించాలని చూసినా ఇబ్బందులు తప్పవు ఉత్తరాఖండ్లో కూడా జరిగింది ఇదే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించి అవసరమైనప్పుడు మార్గదర్శనం చేయాల్సిన కేంద్రం ఊరికే దాన్ని తనకో అవకాశంగా మార్చుకుంది ఆ ప్రయత్నంలో మొదటికే మోసం దావడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక నానా అవస్థలు పడుతోంది కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మయ్య నేతృత్వంలో జనతా పార్టీ లోక్ దళ్ కలిసి జనతా దళ్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ అందులో కేఆర్ మూలకరి అనే సభ్యుడు ప్రభుత్వానికి ఎదురు తిరిగి గవర్నర్కి లేఖ రాశాడు ఈ పరిణామాలు చినికి చినికి పెద్దవై రాష్ట్రపతి పాలన వరకు అడుగులేశాయి దీంతో ఎస్ఆర్ బొమ్మయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు అంశాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు బొమ్మయ్యకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఈ తీర్పులో ఆర్టికల్ 356ను ఎలా దుర్వినియోగం చేయకూడదో స్పష్టం చేసింది ఈ విషయాలన్నీ తెలిసినా సరే కేంద్ర బీజేపీ అనవసరంగా ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే కేంద్రానికి కాస్తంత ఊరటనిచ్చినా హైకోర్టు వేసిన మొట్టికాయలు మాత్రం సామాన్యంగా లేవు అసలు బలపరీక్షకు ఒక్కరోజు ముందే ఎందుకు రాష్ట్రపతి పాలన విధించారన్నది కేంద్రానికే తెలియాలి ఒకవేళ బలపరీక్షలో నెక్కే అవకాశం అధికార పార్టీకి ఉండి ఉంటే కేంద్రం ఏం చేసి ఉండేదని ప్రశ్నించింది అంతేకాదు ప్రజలు ఎండావానా చూడకుండా క్యూలో నిలబడి ఓట్లు వేశారు కానీ మీరిలా నచ్చినట్టు ఆ ప్రభుత్వాల్ని కూలదోసేస్తూ ఉంటే ఆ సామాన్యుడిలో ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకం తుడిచిపెట్టుకుపోతుంది కదా ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చంపేస్తారా అంటూ ధర్మాతనం కేంద్రాన్ని ప్రశ్నించింది ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్రం తీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించి ప్రజల్లో భయాందోళనల్ని కలిగించేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది ఒక్క ఉత్తరాఖండ్ విషయమే కాదు రెండేళ్లలో అసలు పనిని పక్కన పెట్టి ఇలాంటి చాలా అంశాల్లో జోక్యం చేసుకుని చీవాట్లు తినే పరిస్థితి తెచ్చుకుంది బీజేపీ సర్కారు వచ్చి రాగానే కోర్టుల్లో జడ్జీల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తానంటూ ప్రకటించింది కానీ చివరికి చేసేది లేక కొలీజియం విధానాన్నే కొనసాగించాల్సి వచ్చింది నిజానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలో కలగజేసుకుని కేంద్రం పొరపాటు చేసిందన్న విమర్శలు అప్పట్లో చాలానే వినిపించాయి ఇదొక్కటే కాదు రీసెంట్ గా పిఎఫ్ నిబంధనలు మారుస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల మీద ఉద్యోగులు భగ్గుమన్నారు దేశంలో తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలు లక్షల్లో ఉండగా వాటన్నింటినీ వదిలేసి ఇలా ఇంత అర్జెంటుగా పిఎఫ్ రూల్స్ మీద ఎందుకు పడ్డారంటూ ఉద్యోగులు నిలదీశారు పోనీ మార్చిన రూల్స్ ఏమన్నా ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాయా అంటే అదీ లేదు భవిష్యత్తులో అవసరానికి ఆదుకుంటుందనుకున్న పిఎఫ్ 58 ఏళ్లు వస్తే కానీ వాడుకోవటానికి వీల్లేదన్న నిబంధన ఉద్యోగుల కడుపు మండించింది దీంతో వారంతా ఒక్కసారిగా రోడ్లపైకి వస్తే కేంద్రమే దిగిరాక తప్పలేదు ఇక మొన్నటికి మొన్న కరువు పీడిత ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరు బాగాలేదని అక్కడ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తగినన్ని నిధులు విడుదల చేయడంలో కేంద్రం తీవ్రమైన జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది అసలు కేంద్రం విధిగా చేయాల్సిన పనుల్ని కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సి రావటం శోచనీయమని వ్యాఖ్యానించింది ఇలా చెప్పుకుంటూ పోతే అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన వంటి అనేక అంశాల్లో కేంద్రం అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తంగా మోడీ తీరు అటు కమలనాథుల్ని ఇరకాటంలో పెట్టడమే కాదు కాంగ్రెస్ కి కూడా బలంగా మారుతున్నాయి ఇప్పటికైనా బీజేపీ మేల్కొంటే సరే లేకపోతే ఉత్తరాఖండ్ అంశాన్ని మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో బావులుగా వాడుకోవాలని కాంగ్రెస్ సహా అక్కడి ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి అదే జరిగితే భవిష్యత్తులో కమలనాథులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకాక తప్పవు ఇది వాల్ స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే